బాస్ సీజన్ 7 మరి 14th వీక్ ఇంకా వచ్చేసాము. సో మరి నిన్న చూసాము, మరి ఎవరు ఏంటి, మొన్న కూడా ఎపిసోడ్ అంతగా చెప్పుకోవడానికి వెళ్ళేదని చెప్పట్లేదు. బట్ బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్, అవును నాకు అర్థం కాడుగుతాను. ఆల్రెడీ నీ యొక్క ఏంటి టికెట్ అస్ట్రాకి తకటకరకాల 12 టాస్క్లు పెట్టకాని లాస్ట్ టాస్క్ మొన్న పెట్టిన టాస్క్ బాగుంది, బట్ అర్జున్కి టికెట్ అస్ట్రా ఇచ్చేసావు. సో ఫైనల్ టాప్ 5లో ఉంచామని మాకు అర్థమైంది. సో మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏంటి ఫస్ట్ రాగానే డాన్సులు కట్టావో తొక్క చేసావు తుమారు చేసావు, హాయ్ నాన్న టీం నుంచి హీరో నానిగాని పిలిపించావు, అంతా బాగానే ఉంది. బట్ మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో చూసావో అందరికీ, చివరికి గౌతమ్ని శోభా శెట్టిని నిలబెట్టావు, చివరికి గౌతమ్ ఎలిమినేట్ చేసేసావు. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే స్టార్మా నుంచి ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు ఫస్ట్ టైం అనుకుంటే. అప్పుడెప్పుడో ఇద్దరిని ఎలిమినేట్ తేజ అని భోలేనాథ్ గారిని అప్పుడు ఎవరు ఎలిమినేట్ చేసావు, ఇప్పుడు మరి వీక్ లాస్ట్ వచ్చేసరికి గౌతమ్ని ఎలిమినేట్ చేసావు. ఓకే, ఏంది బాస్ గౌతమ్ ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కావడతా. గౌతమ్ తోపు అనుకుంటున్నాడా, ఎందుకంటే శివాజీ గారిని కొంచెం, ఎందుకంటే మాటలు అయితే కొంచెం ఇదిగానే మాట్లాడుతున్నాడు, ఏదన్నీ అన్నీ తనకే తెలిసినట్టయితే మాట్లాడుతున్నాడు గౌతమ్. బట్ తన ఎలిమినేట్ కారణాలు ఏంటంటే తన నోరే ఎలిమినేట్కి కారణం అని నాకు అనిపిస్తుంది. బట్ తను మాట్లాడే విధానం మాత్రం ఆడియన్స్కి అదేంది ఒక ఇదిలాగా అనిపిస్తుంది, బట్ అందుకనే ఎలిమినేట్ అయ్యాడని నాకు అనిపిస్తుంది అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మొన్న కూడా చూసాం మీ ఆట, మీరు పొలిటికల్ సైడు ఆ సైడ్ ఉండొచ్చు, మీరు మీ ఆట ఆడండి నాకు తెలుసు, రకరకాలుగా మాట్లాడాడు గౌతమ్. బట్ తన నోరే తను ఎలిమినేట్ అయితే కారణాలని నాకు అనిపిస్తుంది అనమాట. సో అంతేకాకుండా మరి టికెట్ అస్రా దక్కించుకున్న అర్జున్, మరి టాప్ 5లో ఉన్న అర్జున్, మరి టాప్ 5లో ఇంకా 4 మెంబర్ 4 ఉన్నారు, ఎవరు టాప్ 4లో ఉంటారు. టాప్ 5లో ఒక మెంబర్ అర్థమైపోయింది, మరి టాప్ 4లో ఎవరు ఉండబోతున్నారు. నేను అనుకోవడం ప్రశాంత్ శివాజీ గారు అండ్ ఉంటే శోభా శెట్టి, సో తర్వాత మేబీ ఉంటే అమర్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు రివ్యూ చెప్పడానికి కూడా ఏం లేదు, ఇది ఇవాళ రివ్యూ అనమాట. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.